కర్ణాటకలో గెలిచినాక కాంగ్రెస్ పార్టీలో ఊపు పెరిగినట్లే కనిపిస్తుంది ఒక్క కర్ణాటకలనే కాదు బీజేపీ బలంగా ఉందని మురుస్తున్న రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కూడా బీజేపీకి సుక్కలు చూపించి యాళ్ల పొద్దుగాల బిచాన ఎత్తిపిస్తామని చెప్తుండు కాంగ్రెస్ పార్టీ లీడర్ రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ మిడ్ డే ట్రీట్ ప్రోగ్రాంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య లీడర్లతో ములాఖతై ఛాన్స్ అయిపోయి మాట ముచ్చట పెట్టిండు ఇండియాలనే కాదు అమెరికా దేశంలో కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కోసం తెల్లని దాకా దాక తీర్పలు పడుతున్నట్టుగా కనిపిస్తుంది ఆయన కష్టం చూస్తుంటే నిన్న మొన్న వాషింగ్టన్ శాన్ ఫ్రాన్సిస్కోలో తిరిగి ఎన్నో కార్యక్రమాలకు అటెండ్ అయిన రాహుల్ అవకాశం దొరికినప్పుడల్లా మోడీ సర్కార్ను ఉతికి ఆరేసి అటెండ్గా ఇస్త్రీ చేసిండు తిరుక్కుంటా తిరుక్కుంటా న్యూయార్క్ పోయిన రాహుల్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మీట్ ది ట్రీట్ ప్రోగ్రాంలో మాట్లాడిండు తెలంగాణకించి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి మధుయాష్కాస్ ఉంటుంది పెద్ద లీడర్లు ఈ ట్రీట్లో పాల్పంచుకొని రాహుల్ గాంధీతో ముచ్చట తెలంగాణలో కాంగ్రెస్ మూమెంట్ ఎట్లుందని అడిగి తెలుసుకొని ఫికర్ చేయొద్దని ధైర్యాన్నిచ్చినట కర్ణాటకలో ఓడగొట్టినట్లే తెలంగాణలో కూడా బీజేపీని చిత్తుగా ఓడగొట్టి వచ్చే ఎలక్షన్ల తర్వాత బీజేపీ అనే పదమే లేకుండా చేద్దామని భరోసా ఇచ్చిందట అసలు తెలంగాణలో బీజేపీని ఓడగొట్టుడే కాదు మళ్ళా కనిపించకుండా చూడ్చేసినామని తెలంగాణ లీడర్లకు బూస్టింగ్ ఇచ్చేసరికి ఉబ్బితబ్బిపోయినారంట ఇది ఇట్లుంటే ఆ మీటింగ్లో ఒక్కసారి కూడా బీఆర్ఎస్ పేరు కానీ కేసీఆర్ పేరు కానీ ఎత్తలేదంట రాహుల్ గాంధీ చూడాలి మరి టాకీస్ల సినిమా చూసినప్పుడు ఉన్నంత శక్తి బయటకొచ్చినాక ఉండదు కదా రాహుల్తో మీట ఆయన మాటలిన్నప్పుడు ఉన్న ఊపు బయటకొచ్చినాక ఉంటుందో ఉండదో తెలంగాణ కాంగ్రెస్ లీడర్లకు